వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను ఇంత చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామని టిఫిన్ అయితే చేసామనమాట అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా కాసేపు కూర్చొని అలా మాట్లాడుతున్నాము అది సాటర్డే కదా ఇంకా వంట అంటే ఏం చేయొద్దులే అని చెప్ అన్నామన్నమాట పెరుగన్న తినేద్దామని అప్పుడే జర్నీలు చేసి వచ్చాం కదని ఇదిగో మా పాప అయితే మా అక్క వాళ్ళ పాపతో అయితే ఆడుతుంది వాడేమో వెళ్ళడు ఉండడు కాసేపు కూర్చుంటే మళ్ళీ అటు ఇటు అయిపోతున్నాడు అనమాట పాప మీది లాక్ ఉంటుంది వాడేమో వెళ్ళడు మీదుగా అక్క వాళ్ళ పాప నేను కూర్చొని కాసేపు అక్కలతో ముచ్చట్లు పెట్టుకున్నాము సరదాగాను అప్పుడప్పుడే కలుస్తాం కదా మేము చాలా ఎంజాయ్ చేస్తామండి అక్క వాళ్ళందరం కలిసి వీళ్ళేమో మధ్యాహ్నం పడుకుంటూ పేరు భోజన టయానికి లేపామన్నమాట అనమాట ఇంకేం వంట చేయొద్దా అంటే అక్క ఏమైనా చేసిందంటే బంగాళదుంప ఫ్రై చేశారనమాట పేరుగన్న బంగాళదుంప ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేనత్ ఇంటికి అయితే వెళ్తున్నాం మా నాన్నగారు చెల్లి కూడా అక్కడ అనమాట చాలామంది చుట్టాలు అయితే మాకు అక్కడే ఉన్నారు అక్క వాళ్ళు తర్వాత చిన్నానులు పెదనాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడైతే మా నాన్న చెల్లి ఇంటికి వెళ్తున్నాం బయలుదేరిపోయాము వాళ్ళందరూ వెళ్ళేసి వచ్చారు మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరాము అక్క వాళ్ళు ఇంట్లో ఇ ఇటు సందు అయితే చాలా బాగుంటుంది అండి అటు ఇటు ఇల్లు ఉంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సరదాగా కూడా ఉంటుంది ఏ ఫెస్టివల్ అయినా సరే ఇదిగో బస్సులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ ఏంటంటే లేడీస్ అందరికీ బస్సు ఫ్రీ అండి టికెట్స్ ఉండవు ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు అనమాట లోకల్లోనూ అది ఒకటి ఉంది మళ్ళీ నెంబర్స్ అవి ఉండాలి ఎక్కడైనా తిరగాలన్నాను తమిళ్ కదా ఇంకేంటంటే ఇంక మేనత్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట మొన్న మా మేనత్తు గారు బండి మీద నుంచి పడిపోయారు ఇంకా వీళ్ళందరూ చూసొచ్చారో నేను వెళ్ళలేదు కదా అనేసి అందరం కలిసి వెళ్ళిపోయాము మా మేనమామ గారు కూడా రీసెంట్గా అయితే చనిపోయారు అండి టూ ఇయర్స్ బ్యాక్ మా నాన్న తర్వాత అనమాట మా మేనమామ మా మేనత్తాలు మా నాన్నకైతే ముగ్గురు చెల్లెళ్ళు ఒక చెల్లెలు అయితే చెన్నైలో ఉంటుంది ఒక చెల్లెలు అయితే మా ఊళ్ళో అనమాట థ్యాంక్ యూ